వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి రెండు రోజుల పాటు కడప కర్నూలు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని కోదండరాముడి కళ్యాణోత్సవంలో రేపు జగన్ పాల్గొననున్నారు. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం కడప కర్నూలు జిల్లాలో జరిగే రెండో పెళ్లి వేడుకలకు జగన్ హాజరవనున్నట్లుగా సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు కడప కర్నూలు జిల్లాల పర్యటనకు సంబంధించి రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు ఒడ్డిమిట్ట సీతారాముల దర్శనము, పట్టు వస్త్రాల సమర్పణ, కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. 16వ తేదీన కడప కర్నూలు జిల్లాల్లో జరిగినటువంటి పలు ప్రైవేట్ ఫంక్షన్లు కూడా అటెండ్ కానున్నారు. అంటే చూస్తే గనక 15వ తారీఖు సాయంత్రము గన్నవరం నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్లి ఒడ్డిమిట్టలోనే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత 16వ తేదీన కర్నూలు కడపలకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతున్నట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డిమిట్ట సీతారాముల కళ్యాణానికి సంబంధించి పట్టు వస్త్రాల అధికారికంగా సమర్పించే కార్యక్రమానికి రేపు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. తర్వాత ఎల్లుండి 16వ తేదీన కడప కర్నూలు రెండు జిల్లాలలో కూడా కొన్ని ప్రైవేట్ ఫంక్షన్ కు సంబంధించి కూడా అటెండ్ కావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ఇప్పటికే రేపు ఎల్లుండి రెండు రోజులకు సంబంధించి షెడ్యూల్ను ఖరారు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప బయలుదేరి వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.